No hotel. Raya, Atlanta. Justice for Disha. It's really sad. It's really shocking and very, very disturbing to hear such that such crimes are happening even now in our society. There must be something totally wrong with our society. There must be something totally wrong with our system. I think it's time that we all stand together to see that justice happens very fast. It's not the reaction always, but I think we should fight for that severe punishment for the culprits should happen very, very fast. We should get the government to act very, very fast and implement the strictest of laws so that the culprits get the severest of punishments, so that they get the fear and they should never ever get such thoughts to commit such crimes with women. We should all spread awareness to all males and every single boy to respect our women and see that there's safety for women. My sincere prayers to the family of Disha. May her soul rest in peace. Thank you. ఫస్ట్ మన ఊర్లో ఇండియాలో భయం లేదండి. నేను ఇంతకుముందు ఫస్ట్ దుబాయ్ వెళ్ళినప్పుడు బుర్కా వేసుకుని ఆడవాళ్ళు లిఫ్ట్లో పైగా వెళ్తూ ఉంటే నేను వాళ్ళతో వెళ్ళను, లిఫ్ట్ ఎప్పుడు ఖాళీగా ఉందో అప్పుడే వెళ్తాను. ఎందుకంటే అక్కడ చెప్తుంటారు, అమ్మాయి ఏదైనా కావాలని మీ పైగా నింద వేసినా కూడా మిమ్మల్ని చాలా సివియర్ పనిష్మెంట్కి గురి అవుతారు, సో అంత జాగ్రత్తగా ఉండాలి అని. అక్కడ దుబాయ్ అంటే అంత చాలా మంది భయపడేవాళ్ళు. అలా చాలా కంట్రీస్, మన ఇండియాలోనే ఆ భయం లేదు. ఆ భయం లేదు కాబట్టే ఇదంతా జరుగుతుంది. సో ఆ భయం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నువ్వు స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తావో అప్పుడే ఆ భయం వస్తుంది. సో ఇది వచ్చి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, లా మేకర్స్ వీళ్ళందరూ కలిసి చేయాల్సిన పని. ఇలాంటి విషయానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇమీడియట్గా పనిష్మెంట్ సివియర్ పనిష్మెంట్ ఇచ్చి అది దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే ఓ భయం వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ కూడా, మనం చిన్నప్పటి నుంచి మగపిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచట్లేదు. ఆడపిల్లల్ని అల్లరి చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం. అలాగే మన సినిమాల్లో కూడా అన్నెసెసరీగా కొన్ని సీన్స్ ఉంటాయి, అవసరం లేనిది ప్రొవోకింగ్ సీన్స్, అది కూడా మనం లేకుండా చూడాలి. ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా పెంచాలి. అలాగే స్కూల్ కూడా ప్రతి టీచర్ ప్రతి అబ్బాయికి సైకలాజికల్ బిహేవియర్ ఎలా ఉండాలి అన్న సైకాలజీ క్లాసెస్ కూడా పెట్టితే మంచిది. ఇది వచ్చి లాంగ్ టర్మ్, బట్ ఇప్పుడు మనమందరు పెద్దలు చెప్పినట్టు మనమందరూ నడుము కట్టాల్సింది దేనికంటే సివియర్ పనిష్మెంట్ వాళ్ళకి త్వరగా వచ్చేలా మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, దానికోసం నిలబడడం. ఇప్పుడే దీంతో ఆగిపోకుండా చివరి వరకు వాళ్ళకి శిక్ష పడి అది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు మనం ఉండి చేస్తేనే ఇది మంచిగా జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా దేవుడే ధైర్యం ఇవ్వాలి. వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళందరిని కలిశాము. వాళ్ళ అమ్మ ఎలా ఏడుస్తున్నారో, కోడి పిల్లని కాల్చినట్టు కాల్చేశారయ్యా,
మా అమ్మాయిని అని. అలాగే వాళ్ళ చెల్లి ఏం మాట్లాడే పరిస్థితి, అండ్ వాళ్ళ నాన్నగారు మా అమ్మాయికి వాళ్ళు ఏం చేశారో అలాంటి పనిష్మెంటే వాళ్ళకి రావాలి, వాళ్ళని మంట పెట్టాలి అన్న అంత ఎవరికైనా ఉంటుంది. సో మనం అందులో లేదే అని మనం పక్క తప్పుకోకుండా మనమందరూ వాళ్ళకి సపోర్టుగా ఉండి వాళ్ళకి కల్ప్రిట్స్కి పనిష్మెంట్ సివియర్ పనిష్మెంట్ వచ్చేలా మనం చూడాలి అని, దానికి అందరూ నిలబడాలని కోరుకుంటూ ఒక ఫ్యామిలీకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి. ఆ అమ్మాయి పోయిన దుఃఖాన్ని సరిపెట్టుకోవడానికి థ్యాంక్ యూ.